20% ఇదిగో చెల్లె 14% అధికారాలు ఇంతకంటే అన్యాయం ఏమీ లేదు మొత్తం మొదలు పట్టణాల వరకే ఉండేది ఇప్పుడు గ్రామాలకు కూడా ప్రజల దగ్గర ఒక పక్కనేమో రెవెన్యూ చట్టం ని తెచ్చేసినా తెచ్చేసినా పాలాభిషేకం జరుగుతుంది ఇంకో పక్క ప్రజల దగ్గర ఈ డబ్బులు ఎంత రాబట్టాలి అనేది ఆలోచన ఇంతటితో ఆగలేదు ఇంకో జీవన పర్వం 35 మా నాన్నలు మా తాతలు 48లో 52లో 56లో కొన్నటువంటి భూములు ఇంట్లుంటే ఆ ఇళ్ళకు ఆనాడు ఉన్నటువంటి రేటు ఇస్తాడట ఆనాడు ఏ రేటు సపోజ్ కొత్తది కట్టుకోవాలంటే మన కొత్తదాన్ని కూడా కొన్ని డబ్బులు కట్టాలి ఆనాడు ఉండే రేటు ఇస్తారు మన కొత్త బిల్డింగ్ కడితే దాన్ని కూడా పర్మిషన్ తీసుకోవాలి అంటే ఇది నిలువు దోపిడీ అనేది అనిపిస్తుంది ఈ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ప్రజల నోరు కొట్టేసి ఒక పక్క కరోనా ఇంకో పక్క హాస్పిటల్ వాళ్ళు దోచుకోవడం ఇప్పుడు ప్రభుత్వం దోచుకోవడం జరుగుతున్నది దాని మీద మరి ఎక్కడ చూసినా టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రికి రెవెన్యూ చట్టం బాగుంది 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 అని పాలాభిషేకం చేస్తున్నారు తెలుస్తుంది గతంలో మా ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూ సంస్కరణలు అమలు చేసి హరిజనులకు గిరిజనులకు పేదోళ్లకు సలాలు ఇచ్చిండ్రు అవి కూడా మన దూరం తీసుకుంటున్నారు అది కీసరగా తెలుస్తుంది 1981 లో ఆనాడున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో గాని కేంద్రంలో ఇచ్చినటువంటి హరిజనులకు ఒక్కొక్కరికి 10 ఎకరాలు దున్నుకోవడానికి ఇచ్చారు అది కూడా మన పెద్ద ధరలు చేరిపోయింది అందరితో ఆగలేదు ఇక ఇంకోటి వచ్చింది దాని పేరు ధరణి అబ్బా ఈ ధరణి ప్రోగ్రామ్ ఏంది ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు ఇదే ముఖ్యమంత్రి 2015 లో సకల దేశంలో సుమ్మని ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు పిల్లలు ఎవరు ఇల్లేంటి ప్రాపర్టీ ఏంది అని అన్ని ఆల్రెడీ సమీకరణ చేశారు సార్ ఉన్న డబ్బులు అన్ని ఏడా ఖర్చు పెట్టేసినావు మిషన్ భగీరథ కాళేశ్వరం మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజల మీద ఈ డబ్బు ఏమైంది ప్రజలు క్షీణించిపోతారు ఇవాళ గ్రామాలలో కూడా ఉండకుండా చేస్తున్నాడు ఎప్పుడో కొన్నాడు ప్లాట్ వాడు ప్లాట్ మీద కూడా వేస్తాడు ఇల్లు కడితే ఇల్లు మీద వేస్తాడు మళ్ళీ దీని మీద వేస్తాడు మళ్ళీ ఇంటికి పర్మిషన్ తీసుకుంటే దానికి కూడా వేస్తాడు ఇంత అన్యాయం అయితే నేను ఎన్నడూ చూడలేదా కేసీఆర్ కుమారి పాలాభిషేకం ఎందుకు చేస్తున్నారో ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి రెవెన్యూ చట్టం మీద ఎక్కడ చూసినా ఒక పేపర్ ఉన్నదాన్ని నమస్తే తెలంగాణ అంత గులామే ఎక్కడ చూసినా పాలాభిషేకాలే వాళ్ళకు కూడా చెప్తున్నా ఇది కూడా రాయకులే బాబు దాన్ని గురించి రాయి ఆర్ఎల్ఎస్ గురించి రాయి దానికి ప్రజలు పడే ఇబ్బందుల గురించి రాయి ఒక 2 లక్షలు పెట్టి స్థలం కొంటే మళ్ళీ వారి మీద తప్పనిసరిగా 70,000 రూపాయలు అయితే గ్యారంటీ పడుతుంది ఎందుకంటే తల్లి కానీ 131 కానీ 135 కానీ ఇది ప్రజలకు ఇండైరెక్ట్ గా నోరు నొక్కే కార్యక్రమం ప్రజలు తీసుకునే ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవంట బ్యాంక్ లో ఎన్నంటారంట ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాము మా ప్రజల మీద ఎందుకు పడుతున్నారా బాబు జరగబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అదేవిధంగా దుబ్బాక ఎలక్షన్ కానీ దీని మీద కార్యకర్తలు ఇంటింటికి పోయి చెప్పగలుగు